సినిఫాకిలో పోలీస్ దుస్తులతో పోలీసులమని చెప్పి తనిఖీల పేరుతో 50 లక్షలతో పరారయ్యారు. నిందితులను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే పొలాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితులు తీసుకొచ్చిన డబ్బుతో దుండగుడు ఉడాయించారు. ఈ కేసులో 4 నిందితులు అరెస్ట్ చేసినట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వారి వద్ద నుంచి 21 లక్షల నగదును 2 కార్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. పరారీలున్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అతను మిత్రులతో కలిసి వచ్చాడు. ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది. దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చేరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు. అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి, దాని మీద ఆ తక్కువ రేట్ పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి ఆ గైజ్లో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం 50 లాక్స్ తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన 50 లాక్స్తో వచ్చారు పాండిచ్చేరి నుంచి. వాళ్ళు అక్కడ ఏపీ జెన్కోలో పిడతాపోలు క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బొలేరో వెహికల్ అలానే జాగ్వార్ వెహికల్ అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న 50 లాక్స్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది.